కాకినాడ జిల్లా టీడీపీ కాకినాడ పార్లమెంట్ అధ్యక్షులు జ్యోతి నవీన్ కుమార్ రెండవ రోజు ప్రతిపాడు నియోజకవర్గంలో పర్యటించి శంఖవరం మండల టీడీపీ అధ్యక్షులు బుద్ధి రామారావు రౌతులపూడి మండల పార్టీ అధ్యక్షుడు తమరాల సత్యనారాయణ బీసీసీఎల్ పార్లమెంట్ అధ్యక్షుడు పైల సాంబశివరావు పార్లమెంట్ రైతు కమిటీ ప్రధాన కార్యదర్శి ఏటంశెట్టి భాస్కర్ రావు పర్వత సురేష్ సోమరావు మౌలి తదితర ముఖ్య నాయకులను కలిసి ప్రతిపాడు నియోజకవర్గంలో వరుపుల రాజ సతీమణి టీడీపీ ఇన్ఛార్జ్ వరుపుల సత్యప్రభని శాసన సభ్యులుగా గెలిపించుకునే బాధ్యత మనందరిపై ఉందని కాకినాడ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా నన్ను బలపరిచేందుకు మీ ఆశీర్వాదం కావాలని తనతో పాటు కలిసి రావాలని జిల్లాల యువతి యువకులు ఉద్యోగాలు లేక పడుతున్న ఆవేదన తనని కలిచివేసిందని జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి పరిచి యువతి యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా తాను దేనికైనా సిద్ధమని వారికి తెలిపారు. జిల్లాను అన్ని విధాలా అభివృద్ధి పరిచి రాష్ట్రంలోనే మన జిల్లాను మొదటి స్థానంలో నిలిచేందుకు మీ అందరి సహకారంతో ముందుకు వెళ్దామని నవీన్ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో రౌతులపూడి శంఖవరం మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నేను వచ్చిన కారణం రామారావు చెప్పడం జరిగింది. గతం నుంచి కూడా నాన్నగారికి ఇద్దరికి పరిచయంతో ఆ నమ్మకంతో వచ్చినందుకు ఆయన ఆశీస్సులు అందిస్తున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. దురదృష్టకరం, మనందరికీ తలలో నాయకుడై మంచి నాయకుడై అతి తొందరలోనే ఎమ్మెల్యే అవుతాడనుకున్న రాజా మన మధ్య లేకపోవడం ఈరోజు ఆ కుటుంబానికి మేమందరం కూడా అండగా ఉంటాము అని తాటి చెప్పినందుకు నాకు ఇంకొక అంత బాధ్యత పెరిగింది. మళ్ళీ ఆవిడ్ని ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపే వరకు కూడా నేను కష్టపడతాను. దాంతోపాటు నేను కూడా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలని మీ ఆశీస్సులు అందిస్తారని కోరడానికి పెద్దలు జరిగింది. మీ అందరి ఆశీస్సులు అందివ్వాలని అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరూ